हाई एवरीवन वेलकम टू आवर चैनल वीटीवी विन्नी तेलुगु व्लॉग्स। सो ई रोज मनम ई वीडियो ఢిల్లీ లో ఉన్న ది ఫేమస్ ప్లేస్ కైతే వెళ్ళబోతున్నాం, అదే చోర్ బజార్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, చోర్ బజార్. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి, ఎందుకంటే నేను ఇలాంటి ప్లేస్ అయితే ఎప్పుడూ విజిట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే మనకి ఐఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్ కి వస్తాయంట. సో ఆబ్వియస్లీ డూప్లికేట్ ఒరిజినల్ అని అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను. అండ్ అసలు ఈ ప్రొడక్ట్స్ ఎలా సెల్ చేస్తే, అసలు సెల్ చేయడం లీగలా ఇల్లీగలా, అసలు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఉండదా, ఇవన్నీ అయితే చూద్దాం. సో నాతో పాటు మీరు కూడా చూడండి. మనం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. सो गाइज़ मैं इपड़े ఢిల్లీ चोर बजार के अतना टाइम अच्छे अराउंड 6 एम अवतुदी. मनम चोर बजार के अच्छे अर्ली मॉर्निंगे वेलाली, अपड़े मन की ईटम्स अभी अवेलेबल एंड चोर बजार संडे मात्रमे उंटुंदी. सो संडे मात्रमे मनम चोर बजार के अभी वेलाली. एंड चोर बजार के एला ट्रावल चेयालन्नदैते वीडियो ने क्लियर मेंशन चेस्तानु. सो चूडंडी ఇప్పుడైతే మాకు దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ కి మేమైతే ట్రావెల్ చేస్తున్నాం. మాకైతే గుర్గొండ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంది. సో మీకు ఏ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటే ఆ మెట్రో స్టేషన్ కి మీరు ట్రావెల్ చేయండి. అండ్ ఆ మెట్రో స్టేషన్ కి వెళ్ళిన తర్వాత మీరు లాల్ కిలా మెట్రో స్టేషన్ కి టికెట్ తీసుకోవాలి. సో లాల్ కిలా మెట్రో స్టేషన్ దగ్గర దిగిన తర్వాత మీకు 1 కిలోమీటర్ రేడియస్ లోనే మీకు జమ్మా మసీద్ అయితే కనిపిస్తుంది. సో మనకి అక్కడే మనకి చోర్ బజార్ ఉంటుందన్నమాట. सो मेरा जम्मा मसीद की वेल्लाली अनुकुंटे रिक्शा तीसुकोवच्चु, लेकपोते बाय वॉक कूडा वेल्लिपोवच्चु. लाइक 1 किलो बिलो 1 किलोमीटर रेडियस लोने उंटुंदी. अंड मीरु मेट्रो काकुंडा लाइक कैब इंकेमैना प्रिफर चेद्दाम अनुकुंटे माकैते 1000 नुंची 1500 वरकु अयिते चूपिंचिंदी. सो बेटर मीरु मेट्रो तीसुकुंटे बेटर, एंदुकंटे मीरु मनी सेव चेसुकोवच्चु. बट गाइस मनमैते इप्पुडु चोर बजार की वच्चेसाम. टाइम अयिते अराउंड 7 एएम अवुतुंदी. नेनैते चाला क्यूरियस गा उन्नानु, एंदुकंटे नेम लोने उंदी चोर बजार अनि. सो लोपल एमुंटायो चूद्दाम पदंडी. सो इप्पुडु चूस्तुन्नारु कदा षूस, इवैते मनकि 200 to 300 रूपीस पड़ुतुंदन्नमाट. इवन्नी फस्ट कापी षूस अन्नमाट. सो एवरैते ब्रांडेड प्रिफर चेद्दाम अनुकुंटुन्नारो प्लीज़ डोंट बाय इट. बट फस्ट कापी अयिना पर्लेदु अनुकुंटे ई प्राइस कि अयिते इदि वर्थ इट, एंदुकंटे क्वालिटी वैज़ इदि बागुन्नायि. इप्पुडैते द मोस्ट फेवरेट पार्ट कि अयिते वच्चेसामु, एलक्ट्रानिक्स की. सो मीरु कूडा दीनि कोसमे वेट चेस्तुन्नारनि नाकु तेलुसु. सो इक्कड़ैते मनकि ऐवाचेस अंड एयरपोर्ट्स अयिते अवेलेबल गा उन्नायि. अंड मीकु तेलुसु इदि चोर बजार. सो इक्कड मनकि ओरिजिनल एंटि डूप्लिकेट अनेदि चूसुकोनि तीसुकोवाली. सो मीकंटू कोंचेम नालेज उंडाली एदि ओरिजिनल एदि डूप्लिकेट अनि. अंड इवैते प्रैसेस मनकि 300-500 अला चेप्तुन्नारु. सो अयिते तीसुकुने मुंदु चूसुकोनि तीसुकोवाली. सो टेक इट एट युवर ओन रिस्क. सो चूसर कदा इप्पुडु ऐवाच अल्ट्रा इवन्नी मनकी 900-1500 चेप्तुन्नारु. मनं बार्गेन चेसि इंका तक्कुवकि इस्तारु. सो मीरु तीसुकुने मुंदु बार्गेन चेसि तीसुकोंडि. गाइस मेरे इप्पुडु ओक सांग विन्नारु कदा. सो अक्कड उन्न स्पीकर अयिते मनकि जस्ट 200 रूपीस कि इच्चेस्तारंट. मेमैते तीसुकोलेदु, मीकु इंट्रेस्ट उंटे तीसुकोंडि.
ఇక్కడ చూస్తున్నారు కదా వింటర్ వేర్ ఇవన్నీ మనకి ఒక్క పీస్ 100కి ఇస్తున్నారు అన్నమాట బాయ్స్కి సో క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కెమెరాస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది చోర్ బజర్ మీకు ఐడియా ఉంటుంది లైక్ కెమెరాస్ ఇక్కడికన్నవి ఎలా వచ్చాయి అన్నది సో ఇక్కడ ప్రైసెస్ అయితే మనకి 10,000 15,000 అయితే చెప్తున్నారు కెమెరా సో మనం కెమెరా తీసుకునే ముందు కండిషన్ చెక్ చేసుకొని తీసుకోవాలి అండ్ బయట ఎక్కడైనా మీరు సెకండ్స్ లో ఈ కెమెరా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మనకి 60,000 70,000 ఇంత ప్రైస్ ఉంటుందన్నమాట సో ఒక సజెషన్ ఏంటంటే కెమెరా పర్చేస్ చేసుకునే ముందు అయితే కండిషన్ చెక్ చేసుకొని అప్పుడే తీసుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ల్యాప్టాప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈ ల్యాప్టాప్ ప్రైస్ అయితే మనకి 4000 5000 ఇలా ఈ ప్రైసెస్ లో అయితే మనకి చెప్తున్నారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ డిఫరెంట్ వేరియంట్స్ సో దాని బట్టి మనకి ప్రైసింగ్ ఉంటుంది కానీ ల్యాప్టాప్ తీసుకునే ముందు అయితే మనకి ఎలాంటి గ్యారెంటీ ఆర్ వారంటీ అయితే మనకి ఇవ్వరు సో టేక్ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అన్ని హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు లైక్ ఐరన్ బాక్స్ శాండ్విచ్ మేకర్స్ మిక్సీస్ ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ యూజ్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట సో మనం తీసుకునే ముందు కండిషన్ చెక్ చేసుకొని తీసుకోవాలి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే టీవీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మనం తెలియదు అన్నమాట ఏది బ్రాండెడ్ ఏంటి అన్నది చూసి తీసుకోవాలి అండ్ వాచెస్ ఉన్నాయి ఫస్ట్ కాపీ వాచెస్ ఉన్నాయి ఒరిజినల్ ఉన్నాయి డూప్లికేట్స్ ఉన్నాయి యూజ్డ్ ఉన్నాయి సో ఇవి కూడా మనకి 100 200 300 ఈ ప్రైజెస్ రేంజెస్లో చెప్తున్నారు అండ్ కమింగ్ టు హియర్ ఇవి లైక్ కెమెరాస్ అన్నమాట అండ్ హెడ్సెట్స్ యూజ్డ్ షూస్ అండ్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది లైక్ డంబెల్స్ ఇంకా చాలానే ఉన్నాయి అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అయితే ఓపెన్ ఎయిర్లోనే సెల్ చేస్తున్నారు మనకి షాప్ ప్రైసెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అండ్ క్వాలిటీ వైజ్ అయితే సోసో ఉన్నాయి సో క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి గైస్ ఇప్పుడైతే మనం చోర్ బజార్ ఆల్మోస్ట్ కవర్ చేసేసాం చాలా లోపలికి వచ్చేసాం మనం అయితే ఇప్పుడు సో ఇప్పుడైతే బయటకు వెళ్ళాలి నడుచుకొని అండ్ ఎవరైతే చోర్ బజార్కి విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారో డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వండి ఎందుకంటే చోర్ బజార్ చాలా పెద్దది కవర్ చేయాలంటే చాలా ఓపిక పేషెన్స్ కావాలి సో బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకండి
గైస్ ఇప్పుడు చూస్తున్న ప్లేస్ ఉంది కదా ఇదే జమ్మా మసీద్ అన్నమాట మన చోర్ బజార్ కి ఇది ఒక ల్యాండ్ మార్క్ లాంటిది సో మనకి ఈ సరౌండింగ్స్ లోనే చోర్ ఐఫోన్స్ అన్నవి సెల్ చేస్తారు సో మేము రిటర్న్ వస్తున్నప్పుడు మాకు లక్కీగా ఇక ఐఫోన్ సెల్ చేస్తూ అయితే కనిపించారు వీళ్ళైతే మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపించారు బజార్ లోని వీళ్ళు కొంచెం హిడెన్ గా ఉంటారు ఎందుకంటే ఇది కొంచెం ఇల్లీగల్ అండ్ పోలీసులకి భయపడి వాళ్ళైతే కనిపించారు అండ్ వీడియోస్ తీయడానికి కూడా అసలు ఒప్పుకోలేదు అన్నమాట సో మేము ఎక్స్ట్రా మనీ ఇచ్చి అయితే వీడియో మీకోసం క్యాప్చర్ చేశాము సో చూడండి గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది గోప్రో జస్ట్ 3000 కి మనకైతే గోప్రో ఇచ్చేస్తారంట అండ్ ఈ సామ్సంగ్ వాచ్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది సో ఈ సామ్సంగ్ వాచ్ అండ్ ఎయిర్ పోడ్స్ రెండు కలిపి జస్ట్ 1500 కి ఇచ్చేస్తున్నారు అండ్ ఇవి కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి అండ్ చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే నేను ఐఫోన్స్ అడిగాను ఐఫోన్స్ చూపిస్తా అని అయితే చెప్పారు సో 14 Pro Max ఇచ్చారు ఇది కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది మనకైతే జస్ట్ 15000 కి 14 Pro Max ఇస్తానైతే చెప్పారు అండ్ ఇంకో 14 Pro Max కూడా ఉంది అని చెప్తున్నారు సో రెండు చెక్ చేసుకొని బెస్ట్ తీసుకుందామని అండ్ కెమెరా చూస్తున్నారు కదా ఇది కెమెరా కూడా చాలా బాగుంది సో మనకి ఒరిజినల్ మొబైల్ లానే నాకైతే అనిపించింది ఇది సో మీరు తీసుకునే ముందు ఒరిజినల్ డూప్లికేట్ కంపేర్ చేసుకొని తీసుకోండి యూస్డ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో సో మీరు చూసుకొని తీసుకోవాలి సో నాకైతే ఇప్పుడు 2 14 Pro Max ఇచ్చారు సో ఈ 2 14 Pro Max కలిపి నేను జస్ట్ 20000 కి అయితే అడిగాను వాళ్ళైతే లేదు 30000 తగ్గదు అని అయితే చెప్పారు బట్ ఎట్ లాస్ట్కి వాళ్ళు 25000 కి ఇస్తా అని చెప్పారు సో మనం అయితే తీసుకోలేదు బట్ ఇంకా గట్టిగా అడిగితే వాళ్ళైతే 20000కి కూడా ఇచ్చేస్తారు సో మీరు బార్గెన్ చేసుకునే బట్ అయితే ఉంటుంది అండ్ ఇదైతే 15 Pro Max అంట బట్ నాకైతే ఇది కొంచెం డూప్లికేట్ లానే అనిపించింది అంటే రీసెంట్లీ లాంచ్ కదా వీళ్ళ దగ్గరికి ఎలా వస్తాయి ఆ ప్రొడక్ట్స్ సో మీ మన నాకైతే అది కొంచెం డూప్లికేట్ లానే అయితే అనిపించింది ఇప్పుడు చూసారు కదా ఇదన్నమాట ఐఫోన్ సంగతి ఇక్కడైతే మోస్ట్లీ అన్ని డూప్లికేట్ ప్రొడక్ట్సే ఉన్నాయి సో మనకైతే క్లియర్గా డిఫరెన్స్ తెలియాలి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది ఫస్ట్ కాపీ అండ్ ఏది యూజ్డ్ అన్నది ఇఫ్ ఇన్ కేస్ డిఫరెన్సెస్ తెలియకపోతే ఈజీగా మోసపోతారు ఇక్కడ సో మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా ఇట్ మేబీ 1000, 2000, 3000 అది మనకి వర్త్ ఇట్ అనిపించాలి డూప్లికేట్ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వేస్ట్ కదా సో మీకు ఇన్ ఫిన్ కేస్ ఐఫోన్ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను దానికోసం డీటెయిల్డ్గా అయితే వీడియో చేస్తాను మనం అయితే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము నేనైతే ఇంకా నడవలేక ఆటోలో అయితే రిటర్న్ వెళ్తున్నా అండ్ ఇప్పుడైతే నేను ఒక సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ చోర్ బజార్లో ఏ ప్రొడక్ట్ పర్చేస్ చేసినా మెయిన్లీ ఎలక్ట్రానిక్స్ పర్చేస్ చేసినప్పుడు 10 to 100 times చెక్ చేసుకునే పర్చేస్ చేసుకోండి అండ్ ఇక్కడ షాప్ కీపర్స్ ఏంటంటే కంప్లీట్ బోదర్ చేస్తారు కన్ఫ్యూజ్ చేస్తారు మీకు ఈ ప్రొడక్ట్ ఒరిజినల్ బ్రాండెడ్ చాలా తక్కువకి ఇస్తున్నాం ఇలా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు బట్ మీరు చెక్ చేసుకుంటేనే కంప్లీట్గా అప్పుడే తీసుకోండి లేకపోతే తీసుకోకపోవడమే బెటర్ మీరు అండ్ ఇక్కడ లోకల్స్ కూడా కొన్ని చెప్పారనమాట ఏం చెప్పారంటే మనం ఇక్కడ మొబైల్ అది యూజ్ చేసినా బయటకు తీసినా లాక్కొని పారిపోతారని సో ఆ కేసులో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి సో అంతే ఈరోజు మన చోర్ బజార్ వీడియో అయితే ఇక్కడితో అయితే మన చోర్ బజార్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ మీకు ఎలాంటి డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ప్రతి కమెంట్కి కూడా రిప్లై ఇస్తాను అండ్ మన ఛానల్లో అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలానే రాబోతున్నాయి సో స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై